ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అలంకార స్నాపన సేవలో కోదండరాముడి సోయగం. తిరుపతిలో స్వామివారికి రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం. గజవాహనంపై శ్రీ సీతారాముల దివ్య దర్శనం. ఒంటిమిట్టలో కోదండరాముడికి బ్రహ్మోత్సవం. పూర్ణాహుతితో ముగిసిన చైత్రమాస బ్రహ్మోత్సవాలు. బెజవాడ దుర్గామల్లేశ్వరులకు వెండి రథోత్సవం. వాల్మీకిపురంలో శ్రీ పటాభిరాముడికి పుష్పోత్సవం. అహోబిల క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరుడికి కళ్యాణోత్సవం. అలంకార స్నాపన తిరుమంజన సేవలో తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారు అద్భుతంగా శోభిల్లారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ఆలయం నుండి తిరుచిపై కొలువదీర్చి ఊరేగింపుగా ఆర్ఎస్ గార్డెన్స్ లోని ప్రత్యేక మండపంలో వేంచేపు చేశారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలకు వర్ణ శోభిత సుగంధ పుష్పమాలలను అలంకరించి పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై ఆగమోక్తంగా సీతారామ లక్ష్మణులకు ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో పంచామృతాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఒంటిమిట్ట రాముడు గజవాహన సేవలో భక్తకోటికి దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏకశిలా నగరంలో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ వైభవపేతంగా జరిగింది. స్వర్ణాభరణాలు మణిమయ మకుట వజ్రాభరణాలు సుగంధ పుష్పమాలలతో నూతన వధూవరుల అలంకరణలో గజవాహనాన్ని అధిరోహించిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని తరించారు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలి ఎగలిగలిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలి ఎగలిగలిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 30 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను వేడుకగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు పరిమళభరిత పుష్పమాలలతో సీతారాముల ఉత్సవాలను ప్రత్యేకంగా కళ్యాణ వేదికపై ఆసీనులు చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ శోభితంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
తిరుపతిలోని తాతయ్య గుంట శ్రీ గంగమ్మ తల్లి బాలాలయంలో చైత్ర పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అర్చకులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ చండీ యాగాన్ని నిర్వహించారు. శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవ మూర్తిని శోభాయమానంగా అలంకరించి యాగ మండపంలో కొలువదీర్చారు. అనంతరం అమ్మవారికి షోడశోప కైంకర్యాలను పూర్తి చేసి సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, చండీ జపంతో శాస్త్రోక్తంగా చండీ యాగం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వెండి రథంపై కనకదుర్గమ్మ తల్లి చల్లగా కటాక్షించారు. పావన కృష్ణా తీరంలోని బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గంగా దుర్గా సమేతంగా మల్లేశ్వర స్వామివారికి వెండి రథోత్సవ సేవ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు అర్చకులు శోభాయమానంగా అలంకరించి రథంపై ఆసీనులు చేశారు. అనంతరం పూజాదికాలను పూర్తి చేసి భక్తుల దైవనామ స్మరణలు, కళాబృందాల అద్భుత కళా ప్రదర్శనలు, శివశక్తి విన్యాసాల నడుమ బెజవాడ బురవీధిలో రథోత్సవ సేవ ఉత్సవ శోభితంగా సాగింది. అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి కొలువుదీరిన ఇంద్రకీలాద్రిపై చైత్రమాస బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా హోమాది క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. పటాభిరామ స్వామివారు సపరివార సమేతంగా పుష్పోత్సవంలో భక్తులను కటాక్షించారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పటాభిరామ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను నయనానందకరంగా అలంకరించి కొలువదీర్చారు. ఆపై అర్చకులు సకల రాజోపచార షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేసి ఆగమోక్తంగా పటాభిరామ స్వామివారికి సపరివార సమేతంగా పలు రకాల వర్ణమయ పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజం మండలం అంతకాపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణోత్సవ మండపంలో కొలువదీర్చారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. శ్రీదేవుడే మాకు జీవరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు. ఇక వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీవారికి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. సకల ఆభరణ భూషితంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలను అలంకరించి ప్రియ భక్తుడు గరుత్మంతునిపై వేంచేపు చేశారు. ప్రత్యేక అర్చనల అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనలతో స్వామివారి గరుడోత్సవం ఆహ్లాద శోభితంగా సాగింది. అహోబిల క్షేత్రంలో శ్రీ నరసింహస్వామివారి కళ్యాణం మనోహరంగా జరిగింది. చైత్ర పూర్ణిమను పురస్కరించుకుని శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారికి, శ్రీ అమృతవల్లి అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజాదికాలను పూర్తి చేశారు. అనంతరం కళ్యాణోత్సవ మండపంలో స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువదీర్చారు. ఆపై వేద మంత్రోచారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. ఓం నమో వెంకటేశాయ. యుగ పురుషుడిని బిడ్డగా లాలించిన మాతృమూర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆశ్రయమిచ్చి ఆదరించిన అనురాగమూర్తి, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని జరిపించిన తల్లి, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఏ వేళ ఏమి నివేదించాలో పర్యవేక్షించే స్త్రీమూర్తి, శ్రీనివాస సార్వభౌముని నిరంతరం వీక్షిస్తూ తిరుపతికి సమీపంలో తేరూరు బండపై కొలువైన శ్రీ వకుళమాత, శ్రీ వకుళమాత ఆలయాన్ని టిటిడి ఎంతో సుందరంగా పునర్నిర్మించి మహాసంప్రోక్షణ క్రతువును నిర్వహించింది. ఆనంద నిలయం తరహాలో పసిడి కాంతులతో ప్రకాశిస్తోన్న శ్రీ వకుళమాత ఆలయం పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తోంది. పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయాన్ని తప్పక దర్శించండి, తరించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వకుళమాత అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామచంద్రమూర్తికి మోహిని అలంకరణలో పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. చక్కని అలంకరణలతో జగన్మోహిని రూపంలో రత్న ఖచ్చిత వజ్రాభరణాలు, బంగారు చిలకలను ధరించిన రామచంద్రమూర్తి చిరునవ్వులు చిందిస్తూ పల్లకిపై ఆసీనులయ్యారు. భక్తుల రామనామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ చిత్తూరు పురవీధుల్లో మోహిని అలంకరణ సేవ వైభవంగా సాగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బచ్చుపేట గోవిందనామస్మరణలతో మార్మరోగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గరుడోత్సవాన్ని కనులు పండుగగా జరిపారు. పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను దివ్యంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనం చేశారు. అనంతరం పూజలు నిర్వహించి నగర వీధుల్లో గరుడోత్సవం జరిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందమైన వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను చక్కని అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా జానకీరాములకు కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కనులారా కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. ఇక బుచ్చిరెడ్డిపాలెం శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం భక్తజన సందోహంగా జరిగింది. స్వర్ణాభరణాలతో ముస్తాబైన సీతారామ లక్ష్మణులను రథంపై ఆసీనం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో రాముని రథోత్సవం దివ్యంగా సాగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలో రామకళ్యాణం రమణీయంగా జరిగింది. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ లక్ష్మణులను చూడచక్కగా అలంకరించి అందమైన కళ్యాణ మండపంలో కొలువుదీర్చారు. ఆపై అర్చకులు ఆలయ సంప్రదాయానుసారం సీతారాములకు కళ్యాణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
चित्तूरु जिला नगरी नियोजकवर्गम निंद्रमंडलम कूनमराजपालेमलोनी श्री महालक्ष्मी आलयंलो पौर्णमिनी पुरस्करिंचुकोनी प्रत्येक कार्यक्रमालनु जरिपारु। लोक कल्याणानी कांक्षिस्तू अम्मावारी सन्निधिलो श्री लक्ष्मीनारायण होमं निर्वहिंचारु। अलागे श्री महालक्ष्मी देविनी सुंदरंगा कोलवदीर्चि अष्टोत्तर सहस्रनाम पूजलनु निर्वहिंचारु। भक्तुलु अम्मावारी पूजादि कार्यक्रमाल्लो पाल्गोनि तीर्थ प्रसादालनु स्वीकरिंचारु। ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది। వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ చెన్నకేశవ స్వామివారిని దివ్యాంగ సుందరంగా అలంకరించి కొలువదీర్చారు। ఆపై ఆగమముక్తంగా కళ్యాణం అంతకు ముందు ఆలయంలో నూతనంగా నిర్మించిన పుష్కరిణిని శాసన సభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు। రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని వీసాశ్రీ బాలాజీ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి। ఉత్సవాల్లో భాగంగా బాలాజీ కళ్యాణం వేడుకగా జరిగింది। శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి వేదికపై కొలువదీర్చారు। అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం కలసారాధన తైతర వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు। భక్తులు భక్తి ప్రపత్తులతో వీసా బాలాజీ కళ్యాణాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా శ్రీ కామాక్షి సమేతంగా అగస్తీశ్వర స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ చూడచక్కగా జరిగింది। పుష్పమాలలు స్వర్ణాభరణాలు రత్న శోభిత వజ్రాల హారాలతో విగ్నికృత అలంకరణలో ముస్తాబైన ఆది దంపతులను నెలరాజుపై కొలువదీర్చి అర్చనాది కైంకర్యాలను జరిపారు। అనంతరం మేళతాళాలు భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ పురవీధిలో అర్ధనారీశ్వరులకు చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది। మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతుల జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి 51వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హోమ మండపంలో అర్చక బృందం నవగ్రహ మృత్యుంజయ ధన్వంతరి పవమాన ఆయుష్ హోమాదులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు। అనంతరం మూలరాములకు పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి సంస్థాన పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు హుండి ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 73208 మంది భక్తులు దర్శించుకున్నారు। 30542 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు। ఇక శ్రీవారి హుండి ఆదాయం 4,12,00,000 రూపాయలు। ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం। తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం। ఓం నమో వెంకటేశాయ।